బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. సార్, బయట సమాజానికి చాలా కొద్ది మందికి విపిఆర్ అంటే బాగా వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు, ఎవరు పోయినా కూడా సాయం చేస్తారు, ఆయనకు ఓన్లీ పై స్థాయి వరకే తెలుసు, కింద స్థాయి తెలియదు అని కొంతమంది మీ ప్రత్యర్థులు ఇప్పుడు చెప్తున్నారు. అసలు నిజంగా మీరు కష్టపడ్డారా? ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చారు? దాని గురించి చెప్పగలరా? నేను కింద స్థాయి నుంచే, ఈరోజు నాకు మా ఫాదర్ యాక్చువల్లీ మైకా మైన్స్ ఉండేది గుడూరు. గుడూరు చిన్న సబ్మిషన్ సార్, దానికి ముందు మీ నేపథ్యం చెప్పారు సార్, మీ స్వగ్రామం ఏది, తల్లిదండ్రుల పేరు? మా స్వగ్రామం వచ్చి ఇందుపూర్, ఇక్కడ కావలి అల్లూరు మండలంలో అల్లూరు కావలి నియోజకవర్గం ఇందుపూర్. మా ఫాదరు ఆయన దీంట్లోనే ఆయన టైంలో నే మైకా వ్యాపారం గూడూరు. సార్, నాన్నగారి పేరు సార్? శివకోటారెడ్డి. శివకోట. అమ్మగారి పేరు సార్? శ్యామలమ్మ. ఎంతమంది సంతానం సార్ వారికి? మేము ముగ్గురం సార్. మీరు ఎన్నవారు సార్? నేను లాస్ట్. ఓకే. పెద్దవాళ్ళు? మా సిస్టరు మిడిల్, మా బ్రదరు ఎల్డర్. వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? మా సిస్టర్ ఈ మధ్యనే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ పాస్ట్ అవే. మా బ్రదర్ నాతో వెనకనే ఉండేది ఇల్లు. ఓకే సార్. ఓకే ఓకే. మీ స్టడీస్ అంతా సార్? నేను రిషివాలి. మొత్తం రిషివాలి? రిషివాలి అండ్ కాలేజ్ మెడ్రాస్లో. ఇలా మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ సార్? లేదు, నేను బిఏ ఎకనామిక్స్ ఎంఏ చేరి వదిలేసి వచ్చేసింది. డిస్కంటిన్యూడ్ ఫ్రమ్ ఎంఏలో. ఏ సబ్జెక్ట్ నుంచి చేసి? ఎకనామిక్స్. ఎంఏ ఎకనామిక్స్. సూపర్ సార్. బట్ ఐ డిస్కంటిన్యూ. డిస్కంటిన్యూ ఎందుకు సార్? అది ఒక అంటే బిజినెస్ చేసుకుందాం ఏంది లేని. ఫస్ట్ ఆ రోజుల్లో యుఎస్ పోవాలని ఇది ఎగ్జామ్ ఉండేది. ఎగ్జామ్ కూడా రాసే పోవాలి వీసా రావడానికి. వీసాగా టు గెట్ అ సీట్ ఇన్ యుఎస్. సీట్ తెచ్చుకోవడానికి సీటు కూడా వచ్చింది. ఎగ్జామ్ రాశాను టోఫెల్. జిఆర్ఈ టోఫెల్ ఉండేది. మార్క్స్ కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. కాలేజ్ సీట్ వచ్చింది. అంతా ఆ రోజుల్లో $17-18. బట్ ఎందుకనో నాకే తెలీదు, ఇంటికి వచ్చాను. ఇంటికాడ మా పేరెంట్స్ మైన్స్, అప్పుడు మైకా మైన్స్ బాగా బ్యాడ్ బ్యాడ్ దీంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు పోయి నువ్వు చదివి ఇవన్నీ చేసేది మేము వీ కాంట్ అఫోర్డ్ ఇట్ అన్నారు. సో ఇవన్నీ క్లోజ్ చేసుకొని డిస్కంటిన్యూ చేసుకున్నా. ఈవెన్ పీజీ కూడా డిస్కంటిన్యూ చేస్తూ ఇంటికి వచ్చేసింది. సార్, మరీ చిన్న స్థాయి కుటుంబం కాదు, ఒక రకమైన కుటుంబంలో జన్మించారు మీరు. మైకా బిజినెస్ అంటే అంటప్పుడు అంటే ఒక ఇంజనీరింగ్ అంటే ఒక మెడిసిన్ సైడ్ వెళ్ళకోకుండా ఆర్ట్స్ సైడ్ ఎందుకు వెళ్ళేస్తారు మీరు? నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఐ వాంటెడ్ టు జస్ట్ ఏంటంటే నాకు యాక్చువల్లీ బీబీఏ బిజినెస్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, దెన్ ఎంబీఏ. ఆ సైడ్ పోవాలని యాక్చువల్లీ బీబీఏకి అప్పుడు అప్లై చేసింది కూడా, వచ్చింది కూడా సీట్. అలా వ్యాపారాల్లో ఎలా సక్సెస్ అయ్యారు సార్? దాని గురించి చెప్పగలరు? మధ్యలో ఆగింది ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు? మైకా బిజినెస్ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత ద నెక్స్ట్ ఈజియెస్ట్ థింగ్ వాజ్ కాంట్రాక్ట్స్. సో కాంట్రాక్ట్స్ అన్నప్పుడు ఇక్కడ నెల్లూరులోనే మా నేబర్ ఒక ఇంజనీర్ ఉండేది, అతను పోయి ఇట్లా చెప్పాను. సో ఆ రోజు యాక్చువల్లీ నాకు నెల్లూరుతో టచ్ే లేదు, ఎందుకంటే నేను సిక్స్ ఇయర్స్ ఓల్డ్. నన్ను తీసిపోయి కిండర్ గార్డెన్లో రిషివాలి వేసారు. సో దేర్ రిషివాలిలో దాదాపు నేను 11-12 ఇయర్స్ అక్కడే ఉన్నా, ఫ్రమ్ కిండర్ గార్డెన్ టు స్కూల్ ఫైనల్. ఆ నుంచి మళ్ళీ మెడ్రాస్ పోతుంది, నాకు పెద్ద టచెస్ లేవు ఇక్కడ. మెడ్రాస్ నుంచి అయిన తర్వాత 4th ఇయర్ 5th ఇయర్ ఫ్రమ్ మెడ్రాస్ బ్యాక్ వచ్చాను. వచ్చి చూస్తే నాకు అసలు ఏం అర్థం కాలేదు, మా మైకా ఇది అన్నీ కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. ఆ టైంలో ఇది చెప్పాలి మీకు ఇంట్రెస్టింగ్ థింగ్, వైఎస్ రాజారెడ్డి మా మైకా మైన్స్ ఉన్నప్పుడు ఒక మైన్ వైఎస్ రాజారెడ్డికి ఉన్నాడు. ఓకే, మీ దగ్గర నుంచి? మా దగ్గర నుంచి కొని ఒక మైన్ ఆయన మా దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ మైకా మైన్ కూడా చేశారు. అట్లా మాకు రాజశేఖర్ రెడ్డి గారు, నాకు మాకు అందరికి మా ఫ్యామిలీకి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు అనేది అలా పరిచయం. వైఎస్ కుటుంబం ఎలా ఉండేది సార్? ఇక్కడ మైన్ చేశారు అమ్మూరుపాళెం అనే ఊరు. రాజారెడ్డి గారితో మీకు పరిచయం ఉంది సార్? రాజశేఖర రెడ్డి గారితో కూడా పరిచయం. ఆ తర్వాత సార్ వ్యాపారాలు ఎలా పెరిగాయి? ఆ తర్వాత నేను చెప్పాను కదా, మా నేబర్ ఒక ఇంజనీర్ ఉంటే ఆయన ఉండి ఇట్లా
ఈ మైన్స్ ఇవన్నీ బాగాలేవు, ఏదో ఒకటి చేయాలన్నా ఏంటండి. ఒక వర్క్ ఇచ్చాడు, అంతా నా గుర్తు 80,000 వర్క్ ఆ రోజుల్లో. 70s సార్? 79. ఓకే. 80, 79, 80. దాంతో స్టార్ట్ చేసిన, అది విత్ లేబర్. దాంట్లో నాకు ఒక ఆ రోజుల్లోనే 18,000, 20,000 మిగిలింది. ఆ 80,000 రూపాయలు 18,000 రూపాయలు, 20,000 మిగిలింది. 80,000లో 18,000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ దెన్ అతనే మళ్ళీ ఒక 2 lakhs ఎంతో ఇచ్చాడు వర్క్ ఒకటి, అక్కడ కొంచెం మిగిలింది. దెన్ మాకు ఒక అతను, మా ఫాదర్ హెల్ప్ చేసిండోళ్ళు వాళ్ళు, వాళ్ళు ఆయన ఇప్పుడు లేరు, రామలింగారెడ్డి అని అప్పుడు గూడూరులో ఉండేరు వాళ్ళు. గూడూరులో వాళ్ళకి ఏదో మేము చేసి ఆయన అప్రోచ్ అయిన, వాళ్ళు మహారాష్ట్రలో వర్క్ చేస్తున్నారు. అయినప్పుడు ఆయన మహారాష్ట్ర వచ్చే పనితేరా, నేను ఏదో మీకు వర్క్స్ ఏదైనా ఉంటే నేను చేస్తాను, హెల్ప్ చేస్తాను రమ్మన్నాడు. అప్పుడు ఆయన మహారాష్ట్ర పోవడం ఆయన తీసిపోయాడు. అప్పుడు అక్కడ ఒక టనల్ వర్క్ చేసాం మేము, మైన్ చేస్తున్నాం కదా, ఇక్కడ మైకా చేస్తున్నాడు. మైకా అంటే టనల్స్, ఇది. సో ఆ టనల్ వర్క్ ఒకటి తీసుకున్నాం పోయి ఆడ, చాలా కష్టపడ్డాం. ఆ రోజుల్లో 2 lakhs మిగిలింది అప్పుడు 80, 81. వాళ్ళే, వాళ్ళ గ్రూపే ఇక్కడ వర్క్ చేశారు అప్పుడు. వాళ్ళ గ్రూపే 10% షేర్ ఇచ్చారు. ఏంటంటే నా కష్టం చూసి ఇతనిలో వర్త్ ఉంది అని చెప్పి ఒక 10% షేర్ ఇచ్చారు. ఎన్ని గంటలు కష్టపడి పనిచేసేవారు సార్ అప్పుడు? అప్పుడు అసలు టైమే లేదు, నో టైం లిమిట్, ఓన్లీ గోల్ వాజ్ వర్క్. గోల్ రీచ్ అయిపోయారు సార్? ఐ విల్ నాట్ సే దట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.